అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. పొడితుక్కులో వెదవరి సాగు మెలకువలు. పురుగు మందుల వాడకం కొనుగోలులో జాగ్రత్తలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆహార ధాన్యపు పంట అయిన వరి సాగు విస్తీర్ణం నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాలలో ఏటికేటికి పెరుగుతూ ఉంది. దీనితో పాటు సాగు సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నారు పెంచి నాటడానికి కూలీల సమస్య. ఒకవేళ కూలీలు దొరికినా కూలీ ఖర్చులు అధికంగా ఉండడంతో వరి సాగు గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే రైతులకు అందుబాటులోకి వచ్చింది వెదవరి సాగు. విత్తనాన్ని నేరుగా పొడిదుక్కులో కానీ లేదా దమ్ము చేసిన పొలంలో కానీ విత్తుకోవడాన్ని వెదవరి అంటారు. మెట్ట ప్రాంతాలలో కాలువ చివరి భూముల్లో సాగు చేస్తూ ఉంటారు. నారు పెంచి నాటు వేసే ఖర్చులన్నీ ఈ విధానంలో కలిసొస్తాయి. ఆలస్యం కాకుండా సకాలంలో సాగు చేసే అవకాశం కలుగుతుంది. అయితే ఆరుతడిగా సాగు చేసే ఈ విధానంలో కలుపు ఒక్కటే సమస్యగా మారుతుంది. అన్ని మెలకువలు పాటిస్తే వెదవరి విధానం నుంచి మంచి దిగుబడులు తీసుకోవచ్చునంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ. ఉత్తర కోస్తా జిల్లాల్లో నేరుగా వెదజల్లి సాగు విధానంలో మెలకువల గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో లేబర్ సమస్యని అధిగమించడానికి, అలాగే కొద్దిమేర నీటి కొరతను కూడా అధిగమించడానికి నేరుగా వెదజల్లి సాగు చేసే విధానం మీద రైతాంగం మొగ్గు చూపడం జరిగింది. ఈ నేరుగా వెదజల్లి సాగు చేసుకునే విధానంలో రకాల ఎంపిక కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మనం ఎంపిక చేసుకునే రకం ముఖ్యంగా బలమైన వేరు వ్యవస్థ కలిగి కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోని రకం అయి ఉండాలి. అలాగే ఇది వెంటనే ఏపుగా పెరుగుతూ కలుపుని అణగదొక్కేటువంటి రకమై ఉండాలి. అలాగే దోంపొడిని విధిగా తట్టుకునే రకమైనట్టయితే ఈ నేరుగా వెదజల్లి సాగు చేసుకునే విధానంలో మనకి అధిక దిగుబడులు, ఆశించిన దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేరుగా వెదజల్లి సాగు చేసుకునే విధానంలో ఏదైతే రకాలు అంటే ఎంటియు 1021 కానీ, 1064 కానీ, ఆర్జల్ 2537 కానీ, ఎంటియు 1121 కానీ, ఎంటియు 1224 కానీ, ఈ రకాలు చేను మీద పడిపోవు. అలాగే బీపీటీ 50 కూడా కొంతవరకు చేను మీద పడిపోదు. అలాగే సొన్న లాంటి రకము ఇతర రకాలు వేసుకుంటే అది చేను మీద పడిపోతాయి, అలాగే దోమపోటుకి లొంగిపోతాయి. కాబట్టి ఆ రకాలు నేరుగా వెదజల్లి సాగుకి అనుకూలం కాదు. తొలకరి వర్షాలు పడినగానే పొలాన్ని 2-3 సార్లు బాగా దుక్కి చేసుకుని బాగా మెత్తటి పొదునుగా వచ్చే విధంగా చేసుకున్న తర్వాత నేరుగా వెదజల్లి సాగు విధానంలోకి వెళ్ళాలి. పొలం బాగా తయారైన తర్వాత, భూమిలో సరైనటువంటి తేమ ఉన్న తర్వాత ఈ నేరుగా వెదజల్లి సాగు చేసుకునే విధానం వైపు రైతు మొగ్గు చూపాలి. ఎప్పుడైతే పొలాన్ని 2-3 సార్లు బాగా దుక్కు చేసి ఎండబెట్టినామో అందుట్లో ఉన్నటువంటి కలుపు కూడా మనకు చాలా వరకు అరికట్టినట్లు అవుతాం. ముఖ్యంగా ఏంటంటే ఒక ఎకరానికి మనం సిఫార్సు చేసినటువంటి మోతాదు చూసినట్టయితే ఆ రకం యొక్క గింజ సైజును బట్టి ఉంటుంది. సన్న రకాలైతే 14 కిలోల లోపుగాను, అలాగే మధ్యస్థ లావు రకాలైనట్టయితే 15-20 కిలోల మధ్య మాత్రమే వేసుకుని సాగు చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే విత్తనాన్ని మనకు ఎదజల్లినప్పుడు పొలం మొత్తం కూడా సమానంగా పడే విధంగా చూసుకోవటం,
ఆ తర్వాత మనకి ఈ ట్రాక్టర్ తోటి పట్టిగట్టి లాగినట్టయితే, మండ కానీ పట్టిగట్టి లాగినట్టయితే విత్తనం కొంచెం లూతుగా పడి వర్షం పడినప్పుడు బాగా మొలటాకి ఆస్కారం ఉంటుంది. కలుపు యాజమాన్యం క్లుప్తంగా చూసినట్టయితే మనం విత్తనం మొలిసిన తర్వాత అంటే దాదాపు 7 నుంచి 8 రోజుల మధ్యలో మనకి అనేక రకమైనటువంటి కలుపు మందులు ఉన్నాయి. విత్తనం తల్లిన 1 నుంచి 2 రోజుల్లో ఈ ప్రెట్లాక్లోరు మనం పిచికారీ చేసుకున్నట్టయితే తర్వాత వచ్చేటువంటి కలుపులు కూడా మనకి సమర్థవంతంగా కంట్రోల్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ విత్తనము మొలిసి అంటే నారు బాగా అంటే పెరిగిన తర్వాత అంటే 20-25-30 రోజుల లోపుగా మనకి అప్పటికి కూడా ముందరసారి వేసినటువంటి కలుపు మందుల వల్ల కలుపు నివారణ జరగనప్పుడు ఆ టైంలో కూడా మనకి ఈ నామిని గుళ్ళు లాంటి ఇతర కలుపు మందును మనం వేసుకోవటం ద్వారా అంటే మనం కలుపుని సమర్థవంతంగా నివారణ చేసుకోగలుగుతాం. ఏదైనప్పటికీ కలుపు మనం మందులు వేసుకున్నప్పుడు ముఖ్యంగా భూమిలో తేమ ఉండే విధంగా చూసుకోవటం అనేది ప్రధానమైనటువంటి అంశంగా చూసుకోవచ్చు. ఇక ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే విత్తనం వేసే ముందుగానే మనం భాస్వరం ఎరువులు లాంటివి వేసుకోమంటాం. అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 1 ఎకరానికి 2 నుంచి 3 కట్టల వరకు కూడా భూమిలో ముందుగానే అంటే మనకు దుక్కి మొదటి దుక్కి 2వ దుక్కి చేసిన తర్వాత వేసుకుని దాన్ని చదును చేసుకుని విత్తనం వేసుకోవటం అనేది మంచి విధానం. అలా చేయనటువంటి నేపథ్యంలో మనం విత్తనం మొలిసిన తర్వాత 8 నుంచి 10 రోజుల తర్వాత మొక్క తడి పెట్టి అప్పుడు మనకి కాంప్లెక్స్ ఎరువులైనటువంటి డిఏపి ఇతర కాంప్లెక్స్ ఎరువులని మనం 1 ఎకరానికి సుమారుగా 1 కట్ట 1.5 కట్టల వరకు కూడా అరకట్ట యూరియాతో అలాగే 1 20 కిలోల పొటాష్తో కలుపుకుని మనం వేసుకోవటం అనేది అవసరం. అక్కడి నుంచి 20-25 రోజులు తర్వాత యూరియాని సిఫారు చేసినట్టు యూరియాని 3 నుంచి 4 సార్లుగా మనం ఈ ఎజ్జల సాగులో చేసుకుంటాం కాబట్టి అంటే దాదాపు మనం విత్తిన తర్వాత మరి 30 రోజులకి బాగా నీరు పెట్టుకుని కలుపుని కర కంట్రోల్ చేసుకున్న తర్వాత మరొకసారి 20 నుంచి 30 కిలోల మధ్య నత్రజని ఆయా రకాల ఎంపిక చేసుకున్న రకాలను బట్టి అలాగే భూసారాన్ని బట్టి యూరియాని మనం వేసుకోవటం. ఈ విధంగా ఆ 2 సార్లు మనం ముందు 2 సార్లు నేను చెప్పిన విధానంగా వేసుకోవటం వల్ల బాగా పొలం బాగా ఏపుగా పెరిగి మొత్తం బాగుంటుంది. అలాగే నీటి యాజమాన్యం కూడా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం విత్తనం వేసుకున్న తర్వాత సుమారుగా వర్షం పడి అంటే సుమారుగా 4 నుంచి 5 సెంటీమీటర్లు అంటే 2 దుక్కులు వర్షం పడితే మనం వేసుకున్న విత్తనం కూడా దాదాపుగా 100కి 90% మొలిసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 1 దుక్కి 1.5 దుక్కి అలా పడినప్పుడు కొద్దిమేరే మొలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా నీరు పెట్టుకునేటువంటి లభ్యత ఉన్నప్పుడు విత్తనం వేయగానే నీరు పెట్టుకున్నట్టయితే ఆ విధంగా సమానంగా కూడా మొలిసే అవకాశం ఉంటుంది. అలా విత్తనం మొలిసిన తర్వాత 6 నుంచి 8 రోజుల మధ్య మొక్క తడిగా విధిగా నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ప్రతి వారానికి ఒకసారి అంటే ముఖ్యంగా మొదటి 35 రోజుల లోపు నీటి యాజమాన్యం బాగా చేసుకుంటే అటు కలుపు కూడా సమర్థవంతంగా నివారణ చేసుకోగలుగుతాం. ఆ విధంగా రకాలు ఎంపిక చేసుకుని నేను చెప్పినట్టు విత్తన మోతాతో పాటు కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం సమర్థవంతంగా చేసుకున్నట్టయితే నేరుగా వెదజల్లి సాగులో కూడా ఆశించినటువంటి దిగుబడులు పొందడానికి రైతుకి ఆస్కారం ఉంటుంది. అధిక దిగుబడులు సాధనే ధ్యేయంగా సాగుతున్న నేటి వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకే రైతులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. పురుగు లేదా తెగులు కనిపించిన వెంటనే పిచికారీలను చేస్తున్నారు. ఇలా చేయడంతో పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా వాతావరణ కాలుష్యంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పంట దశ, చీడపీడల తీవ్రతను అనుసరించి సమగ్ర సస్యరక్షణలో భాగంగా మాత్రమే రసాయనాలను ఉపయోగించాలి. లేదంటే దిగుబడులపై రసాయన అవశేషాలు మిగిలిపోయి మానవాళి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదముంది. అందువల్ల పురుగు మందుల కొనుగోలు వాడకంలో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. వివిధ పంటలను ఆశించేటువంటి పురుగులు తెగుళ్లను నివారించడానికి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చాలా ముఖ్యము. అయితే దీనిలో మనము సస్యరక్షణ మందుల వాడకం అనేది తప్పనిసరి. ఈ సస్యరక్షణ మందులు మార్కెట్లో మనకు పొడి మందులు,
లేదంటే ద్రావకం లేదంటే గుళికరల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే పంట దశను బట్టి, ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి, అంతేకాకుండా చీడపీడల యొక్క ఉధృతిని బట్టి మనము ఈ సస్యరక్షణ మందులను ముందుగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. ముందుగా పొడి మందులను కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ పొడి మందులు కొద్దిగా గాలి వచ్చినప్పటికీ అవి గాలిలోకి ఎగిరిపోయి వాతావరణంలో కాలుష్యం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా మందు సరిగా నీళ్ళల్లో కలవకపోయినా అవి స్ప్రేయర్స్ యొక్క నాజిల్స్లో ఇరుక్కుపోయి ఆ నాజిల్స్ పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కొనుగోలు చేసేటప్పుడు నాసి రకమైనటువంటి మందులు కాకుండా పూర్తి అవగాహన ఉన్నటువంటి నమ్మకమైన డీలర్లను సంప్రదించాలి రైతు సోదరులు. మొదటగా దాని గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని రైతు సోదరులు తెలుసుకోవాలి. మందును కొనుగోలు చేసేటప్పుడు ఆ మందు ఏ దశలో పిచికారీ చేయాలి, ఏ తెగులుకి ఏ పురుగులకు దాన్ని వాడాలో, ఏ మోతాదులో వాడాలో, అంతేకాకుండా రెండు మూడు రకాల మందులు వాడవలసినప్పుడు అవి కలపచ్చో లేదో, ఏ ఏ మందుల్ని కలపాలి, ఇలా పూర్తి సమాచారాన్ని తీసుకొని కానీ మందులు రైతు సోదరులు పిచికారీ చేయకూడదు. కొనుగోలు చేసేటప్పుడు మందు యొక్క డబ్బా పైన ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి. దాని యొక్క విషపూరిత గుణగణాలను గురించి కూడా మనం తెలుసుకోవాలి. మామూలుగా సాధారణంగా మందు యొక్క డబ్బా పైన మనకి త్రిభుజాకారంలో ఆ విషపూరిత గుణాన్ని మనకు త్రిభుజాకారంలో చూపిస్తూ ఉంటుంది. ఎరుపు రంగులో గనక ఉన్నట్లయితే అది అత్యధిక విషపూరితమైనటువంటి మందుగా చెప్పవచ్చు. అదే పసుపచ్చ రంగు అయితే అధిక విషపూరితమైనటువంటి మందు, నీలిరంగు అయితే ఒక మోస్తారు విషపూరితమైనటువంటి మందు, ఇక ఆకుపచ్చ రంగులో గనక ఉన్నట్లయితే అది తక్కువ విషపూరితమైనటువంటి మందు. ఏదైనా ఒక సమస్యకి రెండు మూడు రకాల మందులు గనక సస్యరక్షణ మందులు ఉన్నట్లయితే తక్కువ విషపూరిత గుణం ఉన్నటువంటి మందులను సెలెక్ట్ చేసుకుంటే గనక కొంతవరకు వాతావరణ కాలుష్యాన్ని కానీ తగ్గించవచ్చు. సిఫారసు చేసినటువంటి మోతాదే మనము సిఫారసు మేరకే వాడుతూ రావాలి. తక్కువగా తీసుకున్నట్లయితే ఆ మందు సరిగ్గా పనిచేయదు. అదే ఎక్కువ మందు వాడితే గనక ఆ పురుగే కానీ తెగులే కానీ తట్టుకునేటువంటి రోగ నిరోధక శక్తినది అలవర్చుకుంటుంది. అంతేకాకుండా మొక్క పైన విష ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి సిఫారసు మేరకే మందును వాడుతూ ఉండాలి. ప్రతి ఒక్క పంటకు, ప్రతి ఒక్క పురుగుకి కొన్ని లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి మందులు ఉన్నాయి. కాబట్టి లేబుల్ క్లెయిమ్ ఉన్నటువంటి మందులను మాత్రమే రైతు సోదరులు వాడాలి. మందు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్స్ అయిపోయినటువంటి మందుల్ని సెలెక్ట్ చేసుకోకూడదు. ఇంకా చిల్లులు పడ్డ పాత మందుల్ని రైతులు అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇవి కొనుగోలు చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు. పిచికారీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే పిచికారీ చేస్తారో ఆ రైతులు సరి అయినటువంటి స్ప్రేయర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ స్ప్రేయరు కరెక్ట్గా పనిచేసేదిగా ఉండాలి, చిల్లులు లాంటివి ఉండకూడదు. ఆ నాజిల్స్ అనేవి సరి అయిన నాజిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా ముందు మందు వేసినప్పుడు ఆ ప్రీవియస్ మందు ఉండిపోవడమే కానీ, క్లాక్ అయి ఉండడమే కానీ, అట్లాంటివి చెత్తాచెదారాలు లేకుండా మంచి స్ప్రేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. పిచికారీ చేసే ముందు సిఫారసు మేరకు మందును నీటితో సరిగ్గా కలుపుకొని పిచికారీ చేసుకుంటా రావాలి. పిచికారీ చేసే ముందు రైతు సోదరులు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా రక్షక దుస్తులను వాడాలి. ఎందుకనంటే ఈ సస్యరక్షణ మందులు అనేవి, కొన్ని మందులు ఇవి శరీరంలో వివిధ భాగాల నుంచి వెళ్ళి హానికరమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సుమారుగా నుదురు నుండి 36% శరీరంలోకి వెళ్తుంది. అదేవిధంగా చెవుల నుంచి 47% వెళ్తుంది. ఇక చేతుల నుండి 21%, పాదాల నుంచి 14%, పొట్టపై నుండి 18%, జననాంగాల నుండి 100% ఇది శరీరంలోకి వెళ్ళి అనేక సమస్యలకి దారితీస్తుంది. కాబట్టి రైతు సోదరులు పిచికారీ చేసేటప్పుడు చేతులకు గ్లౌజు, టోపీ, కళ్ళజోడు, మాస్క్, తర్వాత ఒదులుగా ఉండేటువంటి దుస్తులు, చక్కగా గాలి మంచిగా పీల్చుకునేగలిగేటువంటి కంఫర్టబుల్ క్లోతింగ్ వేసుకోవాలి. అదేవిధంగా బూట్లను కూడా వేసుకోవాలి.
పిచికారీ చేసేటువంటి వ్యక్తి స్ప్రేయర్ వేసిన తర్వాత మందును నింపుకోకూడదు. ముందుగానే మందును ఫిల్అప్ చేసుకొని ఆ స్ప్రేయర్ని వేసుకోవాలి. చిన్న పిల్లలను అస్సలు స్ప్రేయింగ్కి ఎంటర్టైన్ చేయకూడదు. పిచికారీ చేసేటప్పుడు ఎదురు ఇద్దరు మనుషులు ఎదురెదురుగా మాట్లాడుకుంటూ పిచికారీ చేయొద్దు. పొగ త్రాగద్దు. మంచి నీళ్ళు, ఏమైనా తినడాలు, గుట్కాలు తినడాలు ఇలాంటివి అసలు చేయకూడదు. పిచికారీ మందు కలుపుకునేటప్పుడే వాటర్ బాడీస్ అంటే చెరువుల దగ్గర, చిన్న చిన్న కాలువల దగ్గర కలుపుకొని మిగిలిపోయిన మందులు అందులో వేయకూడదు. కొంచెం దూరంగా కలుపుకోవాలి. మందు సరిగ్గా కలిసిందా లేదా చూసుకోవాలి. ఈ పిచికారీ చేసిన తర్వాత, ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత స్ప్రేయర్ని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. నాజిల్స్ని క్లియర్ చేసుకోవాలి. ఈ సస్యరక్షణ మందులు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని పిల్లలకి అందకుండా, పశువులకి అందకుండా దూరంగా పెట్టుకుంటూ ఉండాలి. ఇంకా దగ్గరలో వాటిని ఆహారం తినే చోట, డైనింగ్ దగ్గర మందులు లేకుండా చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇదంతా పూర్తయిన తర్వాత మిగిలిపోయిన మందుల్ని చెరువుల్లో, చిన్న చిన్న కాలువల్లో వేయకూడదు. వాటిని దూరంగా పడేయడము లేదు అని అంటే ఒక గోతి తొవ్వి దాంట్లో పూడ్చివేయడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటి అనంటే, సిఐబిఆర్సి యొక్క ఆదేశం మేరకు బ్యాన్ అయినటువంటి ఈ మందులని వాడకూడదు. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి www.cibrc.nic.in అనే ఈ సైట్లో మనకు ప్రతి 6 నెలలకు ఒకసారి బ్యాన్ అయినటువంటి కెమికల్స్ యొక్క అప్డేటెడ్ లిస్ట్ వస్తూ ఉంది. ఈ సమాచారాన్ని మీరు అప్పుడప్పుడు తెలుసుకుంటా ఉండాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్ లో చూద్దాం. వానాకాలం పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట పంటలను సాగు చేస్తున్నారు మెదక్ జిల్లా రైతులు. అధికారుల సూచనలతో ఈ పంటలను సాగు చేసి పూత దశలో నేలలో కలియదున్నుతున్నామని, ఇలా చేయడం వల్ల నేల సారం పెరగడమే కాక రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు కొంతవరకు తగ్గుతుందని వారంటున్నారు. ఈ జీలుగు అనేది అలకడం వల్ల మందు ఫాస్ఫేట్ కానీ ఏది కానీ చాలా తక్కువ వాడుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. భూసారం పెరుగుతుంది. క్రిములు కానీ పొలానికి ఎటువంటి రోగం కానీ కొంచెం తక్కువగా ఉంది. దీంతో చాలా లాభం ఉంది, మంచిగా ఉంది. మా పొలానికి జీలుగు కానీ పెద్ద జనుము కానీ వేసుకుని ఇట్లా చాలా మంచిగా వరి మంచిగా అవుతుంది. మళ్ళా దున్నితే కూడా చాలా తెరుపులాగా మంచిగా అవుతుంది. పిలకలు కూడా మంచిగా ఇడుస్తుంది. మన సంచులు అప్పుడు ఒక ఎక్కువ వేసేది, ఇప్పుడు ఒక 2-3 సంచులు తగ్గించినాం సార్. ఖర్చు ఒక 3-4 వేలు తగ్గుతుంది. పంట మార్పిడి విధానంలో పచ్చిరొట్ట ఎరువులు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయంటూ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వరి సాగు చేసే ముందు అవకాశం ఉన్న రైతులు పచ్చిరొట్ట పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు జనుము జీలుగలు చాలా మంచి పంట మార్పిడి జరగడానికి, తర్వాత మన భూసారాన్ని పెంచడానికి మంచి అనువైన పచ్చిరొట్ట ఎరువులు ఉన్నాయి. పచ్చిరొట్ట ఎరువులు అంతగా దొరకని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ సీజన్లో మనకు మేలో వర్షాలు పడినప్పుడు ఒకసారి దున్నుకొని ఒక 10 కిలోల పెసర్లు అలుక్కొని ఆ 10 కిలోల పెసర్లతో మనం ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ సీజన్ లేట్ అయింది, లేట్ అయితే 70 రోజులకు పంట వస్తుంది కాబట్టి ఆ పంటను మనం తీసుకొని రెండవ పంటగా అంటే పంట మార్పిడి జరుగుతుంది, అక్కడ భూసారం పెరుగుతుంది, ఒక పంట మనకు చేతికి వస్తుంది కాబట్టి పెసర్లు అలుక్కోవడం చాలా ఉత్తమమైన పని. ఎవరైతే ఈ పచ్చిరొట్ట ఎరువులు దొరకని పరిస్థితుల్లో ఉంటే ఆ పెసర్లు అనేటివి వాళ్ళకు పెసర్లు కానీ మినుములు కానీ పిల్లి పెసర కానీ ఇవి రకరకాల పచ్చిరొట్ట ఎరువులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ భూసారాన్ని పెంచుతాయి. తర్వాత లేట్ అయిందనుకోండి మనకు ఒక సందర్భంలో పంట కూడా మనకు పంట మార్పిడి జరిగి భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది. వరిలో ప్రధానంగా ఏం సమస్య ఉందంటే, ఒకటే పంట ప్రతి సంవత్సరం మనం సాగు చేస్తూ ఉన్నాం కాబట్టి దీనివల్ల భూసారం తగ్గడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. తర్వాత మనం వేసిన ఎరువులే బాగా మనకు కాంప్లెక్స్ ఎరువులు పైపాటుకు కూడా వేస్తూ ఉన్నాం. రసాయనిక ఎరువులు పైపాటుగా వేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో నిక్షిప్తమై అందుబాటులో లేకుండగా జరుగుతూ ఉంది. ఈ అందుబాటులో రావడానికి పిఎస్బి అనేది ఒక ఫాస్ఫోసాల్యబుల్ బ్యాక్టీరియా, అంటే భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా మనకు అందుబాటులో ఉంది. ఇది ఎకరాకు 1 లీటరు మనము ఈ తూకం మడ్ల కానివ్వండి, తర్వాత నాటిన తర్వాత కానివ్వండి, తర్వాత మెయిన్ పొలంలో కూడా స్ప్రే చేసుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకు భూమిలో నిక్షిప్తమై ఉన్న భాస్వరము ఈ ఫాస్ఫోసాల్యబుల్ బ్యాక్టీరియా ద్వారా మొక్కకు అందించడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మనము పైనుంచి ఎటువంటి కాంప్లెక్స్లు వేయకుండా వచ్చు. తర్వాత అడుగు మందులకు కూడా కాంప్లెక్స్ ఎరువులు కూడా బంద్ చేసుకోవచ్చు. మన భూములు
ఈ భూసారంలో మన భాస్వరం ఎరువులు అనేటివి చాలా నిల్వలు ఉన్నాయి. ఆ ఎరువు ఆ భాస్వరం నిల్వలు భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి, అందుబాటులో లేని స్థితిలో ఉన్నాయి. ఈ ఫాస్ఫోసాల్యుబుల్ బ్యాక్టీరియా ద్వారా అవి అందుబాటులోకి వచ్చి మొక్కకు అందించడం వల్ల మన ఖర్చు తగ్గుతుంది, తర్వాత దిగుబడి పెరుగుతుంది, తద్వారా మనం రసాయనిక ఎరువుల వాడకం కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నేల సారాన్ని పెంచే పచ్చిరొట్ట పంటలను ఏటా వానాకాలం సీజన్కు ముందు ప్రతి రైతు సాగు చేసేలా అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తూనే సాగుబాట పట్టారు భూపాలపల్లి జిల్లాకు చెందిన పిన్నింటి మాధవరావు. గణపురం మండలం చెల్పూరు గ్రామానికి చెందిన మాధవరావు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల పొలంలో బీర, టమాటా, బెండ వంటి పంటలను కాలానుగుణంగా సాగు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. పొలంలో డ్రిప్, మల్చింగ్ విధానాలు, పందిళ్ల ఏర్పాటుతో సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం 20 గుంటల్లో సాగు చేసిన బీర మంచి దిగుబడులను ఇస్తోందని రైతు చెబుతున్నాడు. May 20వ తేదీన విత్తనం నాటితే జూన్ నెలాఖరుకు కాపు మొదలైందని రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం 20 క్వింటాల వరకు విక్రయించాడు. 10 కిలోల చొప్పున సంచుల్లో నింపి తానే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నాడు. ఆరంభంలో 80 రూపాయల వరకు పలికిన ధర ప్రస్తుతం రమారమి 35 నుంచి 40 మధ్య ఉంటుందని అంటున్నాడు. ఇంకా తన 1 ఎకరం పొలంలో 2 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటూ రైతు చెబుతున్నాడు. ఇక్కడ స్థానికంగా 3 ఎకరాల నా వ్యవసాయ క్షేత్రంలో బీర, టమాటా, బెండ సాగు చేయడం జరుగుతూ ఉంది. భూపాలపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ స్థానికంగా చాలామంది వ్యాపారులు ఇక్కడ సింగరేణి, జెన్కో ఉండడం వల్ల ఇక్కడికి రావాల్సిన నిత్యావసర కూరగాయలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట, బెంగళూరు, దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతూ ఉంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి ఇక్కడే మనం స్థానికంగా పంటలు పండించేసి అభివృద్ధి చేసి స్థానికంగా యువతకు ఆదర్శంగా ఉండాలని వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. డ్రిప్ ఏర్పాటు చేసుకుని మల్చింగ్ విధానంతో వెదురు బొంగులు తీసుకొచ్చేసి సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈస్ట్ వెస్ట్ సంబంధించిన నావి రకం బీర సాగు చేయడం జరుగుతూ ఉంది. టమాటా, సింజంటా, సాహో వెరైటీ సాగు చేయడం జరుగుతుంది. బీర పెట్టిన 35వ రోజు నుంచే కటింగ్ రావడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చాలా ఎండాకాలంలో సాగు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సాగు చేయడం జరుగుతుంది. కిలో వచ్చేసి మార్కెటింగ్ హోల్సేల్ 60 రూపాయలు ఉంది. ఇప్పుడు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టడం వల్ల మనం మందులు పిచికారి చేయాల్సిన అవసరం లేదు. ఎకరానికి 10 ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మల్చింగ్ షీట్ వేయడం వల్ల కలుపు నివారణ మరియు ఫర్టిగేషన్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. రోజు ఉదయం 4 గంటలకు వచ్చేసి ఇక్కడ వ్యవసాయాన్ని చూసుకొని ఇక్కడ ఏదైతే తీసుకొని వెళ్ళి మార్కెట్లో ఇవ్వడం, భూపాలపల్లి మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి పెట్టుబడి వచ్చేసి మల్చింగ్ షీటు, లేబరు, మందులు ఇవన్నీ వచ్చేసి సుమారు 30,000 వరకు ఖర్చు వచ్చింది. ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా చూసుకుంటే మినిమం 1,00,000-1,50,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన ఆహారం మనం ఉత్పత్తి చేసుకుని తింటే ప్రతి ఒక్కరు కూడా 20 గుంటల నుంచి ఎకరం వరకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటే ఎవరిది వాళ్ళు సంపాదించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్. అందరూ ఒకేసారి వేయడం వల్ల ఒక్కొక్కసారి రేట్లు పడిపోతూ ఉంటాయి, ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు రైతులు. చుట్టుపక్కల వేస్తున్న విధానాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా టైం టు టైం వేసుకుంటే మంచి అధిక లాభాలు చేకూరుతాయనేది మా అభిప్రాయం. ప్రభుత్వం పెండాల్స్ మరియు మల్చింగ్ షీట్ సబ్సిడీ ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తే ఇంకా చాలా మంది స్థానికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ సింగరేణి, జెన్కో సంస్థలతో కూరగాయల వినియోగం పెరిగి పలు ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నందువల్ల స్థానిక రైతులకు రాయితీలు అందించి ప్రోత్సహిస్తే రైతుల ఆదాయం పెరిగే అవకాశాలుంటాయంటూ రైతు కోరుతున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య 12 దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.